పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది లోక్సభ నుంచి మరో యాభై మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించినందుకు ఎంపీలపై చర్యలు చేపట్టారు స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారి శశి తరూర్ కార్తీ చిదంబరం ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎన్సీఎంపీ ఫారూక్ అబ్దుల్లా ఎస్పీ ఎంపీ డింపుడ్ యాదవ్ బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ సహా యాభై మంది ఎంపీలపై వేటు పడింది దీంతో లోక్సభ నుంచి సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల సంఖ్య తొంభై ఆరుకు పెరిగింది మొత్తంగా ఈ సెషన్లో ఉభయ సభ్యుల నుంచి నూట నలభై రెండు మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు There's also a responsibility on the part of the government and the establishment of this country to actually let things work properly to encourage the opposition to participate. When our side was in power, we took very seriously the role of the parliamentary affairs side to ensure that the opposition is brought along. Instead, today, what we have is a completely one sided and unfair process. Is a very for a democracy तो मैं समझती हूँ कि यह टोटल फेलियर ऑफ द गवर्नमेंट है अगर गवर्नमेंट ने इतने सारे एम को सस्पेंड सेट, सेट किया जा रहा है कि इस नई पार्लियामेंट में सिर्फ नींद की गोली खा के आ जाओ सुबह क्योंकि मुंह नहीं खोलना है कान आ, कुछ नहीं खोला सवाल कुछ नहीं पूछना है विपक्ष का काम क्या है सवाल पूछना अब सवाल पूछेंगे तो बाहर फेंक दिए जाएंगे मैं तो हैरान हूँ ये लोकतंत्र में क्या हो रहा है बहुत दुख की बात है పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై విపక్షాల తీరును తీవ్ర స్థాయిలో ఖండించారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయడా ఇండియా కూటమి టార్గెట్ గా పెట్టుకుందని మండిపడ్డారు ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమాపేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయన్నారు ఇలాంటి ప్రవర్తన కారణంగా రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి సీట్ల సంఖ్య మరింత తగ్గటం ఖాయమని ఆక్షేపించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం నైరాశ్యంలో కూరుకుపోయిందని అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుపడుతోందని దుయ్యబట్టారు ప్రధాని ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష ఇండియా కీలక సమావేశం సాయంత్రం ఢిల్లీలో జరగనుంది ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం సీట్ల సర్దుబాటు భేటీ ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి విపక్ష కూటమి సమావేశం వేళ కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రధాని మోదీకి ధీటుగా ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఇప్పటివరకు ఎన్నికల తర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక జరుగుతుందని చెబుతూ వస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు అయితే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో ప్రధాని ఫేస్ ను ముందే ప్రకటించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ అంశంపై కూటమిలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది అయోధ్య రామ మందిరం ఉద్యమానికి ఊపిరిలోది ఉప్పెనెలా మార్చిన బీజేపీ కూరు వృద్ధులు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావటం లేదు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది పెద్ద వయసు కారణంగా అద్వానీ జోషీలను జనవరి ఇరవై రెండున అయోధ్యకు రావద్దని విజ్ఞప్తి చేశామన్నారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ తమ వినతిని వారిద్దరూ అంగీకరించారని తెలిపారు జ్ఞానవాపి మసీద్ కేసులో ముస్లిం సంఘాలకు అలహాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది మసీద్ కమిటీ వేసిన అన్ని పిటిషన్లను కొట్టివేసింది జ్ఞానవాపి మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ హిందీ సంఘాలు వేసిన పిటిషన్ను కొట్టువేయాలంటూ ముస్లిం సంఘాలు దాఖలు చేసిన ఐదు పిటిషన్లను తోసిపుచ్చింది అలహాబాద్ హైకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్ అనుమతించదగిందేనని తీర్పిచ్చారు జస్టిస్ రోహిత్ రంజన్ ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈ పిటిషన్ను నిరోధించలేదని స్పష్టం చేశారు మసీద్ స్థానంలో ఆలయం పునరుద్దరించాలని దాఖలైన పిటిషన్లపై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించారు माननीय उच्च न्यायालय ने जो फैसला दिया वह एक ऐतिहासिक है और ये सभी पक्षों को मानना चाहिए क्योंकि उन्होंने ये कहा है कि छह महीने में इसे निस्तारित किया जाए और उनके एप्लीकेशन को रिजेक्ट किया है किसी चीज को केवल लटकाना ही न्याय नहीं है वैसे भी देर से बहुत देरी होने से न्याय का कोई मतलब नहीं रह जाता इसलिए न्यायालय ने बहुत ही अच्छा निर्णय दिया है कि छह महीने में इसे निस्तारित किया जाए